ఫ్రెండ్స్ ఈ వీడియోలో సిమ్ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే చూద్దాం సో మనం సిమ్ వేసినా కూడా అది నెట్వర్క్ రాదు ఎర్రర్ అనేది అయితే చూపిస్తుంది ఆ సిమ్ లేనట్టుగా అయితే చూపిస్తుంది సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే చూద్దాం సో ఒక త్రీ స్టెప్స్ అయితే చెప్తాను ఈ త్రీ స్టెప్స్ని కనుక ఫాలో అయితే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్కి అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఫస్ట్లో ఏంటంటే మీరు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి తీయండి లేదంటే రీస్టార్ట్ చేయండి దాని ద్వారా మాక్సిమం సాల్వ్ అయిపోయింది సెకండ్ స్టెప్ ఏంటంటే మీ సిమ్ అనేది తీసి ఇంకొకసారి వేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇటు అయితే వేయొచ్చు సిమ్ని కొన్ని కొన్నిసార్లు అందువల్ల ఏంటంటే కరెక్ట్గా అది కరెక్ట్ ప్లేస్లో ఇన్సర్ట్ కాక మేబీ ఆ సిమ్ లేనట్టయితే అయితే చూపిస్తూ ఉంటుంది మ్యాక్సిమం ఇక్కడైతే సాల్వ్ అయ్యింది ఒక ఫార్టీ పర్సెంట్ మెంబర్స్కి కొంతమందికి ఇక్కడ కూడా సాల్వ్ కాదు ఇప్పుడు ఒక సెట్టింగ్ని అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ని కనుక మీరు చేస్తే ఖచ్చితంగా ఒక హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్కి అంటే ఒక ఫార్టీ పర్సెంట్ మెంబర్స్కి ఇలాకటి టూ టిప్స్ వర్కౌట్ అయినా సిక్స్టీ పర్సెంట్ మెంబెర్స్కి అయితే ఈ టిప్ అయితే వర్కౌట్ అయింది అనమాట ఈ సెట్టింగ్ అనేది వర్కౌట్ అయింది సో ఆ సెట్టింగ్ని ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడైతే చూపిస్తాను సో దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ డేటా అనే ఆప్షన్ ఉంది కదా క్లియర్ గా చూడొచ్చు సిమ్ కార్డ్ అండ్ మొబైల్ డేటా ఆప్షన్ సో దాని మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ క్లిక్ చేశాక ఇక్కడ మన మొబైల్లో అయితే సిమ్స్ ఉన్నాయో అవన్నీ సిమ్స్ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది సో మీకు ఏ సిమ్ వల్ల నెట్వర్క్ అనేది రావట్లేదో ఆ సిమ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ సిమ్ నెట్వర్క్ అనేది రావట్లే అనుకుంటా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేశాక ఇది మీకు బేసిక్గా డిజేబుల్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని మీరు ఎనేబుల్ చేయాలి ఎనేబుల్ చేసుకుంటే మాత్రమే మీకు అయితే ఇంటర్నెట్ వస్తుంది సో నేను డిజేబుల్ చేశాను ఇప్పుడు నాకు ఇంటర్నెట్ రాదు మళ్ళీ దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మాత్రమే నాకు ఇంటర్నెట్ అండ్ ఇది సిమ్ ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది ఇక్కడ చూడొచ్చు సిమ్ లేనట్టుగా చూపించింది నెట్వర్క్ లేనట్టుగా చూపించింది ఆఫ్ చేయగానే మళ్ళీ ఆన్ చేశాను ఆన్ చేయగానే ఆటోమేటిక్గా నెట్వర్క్ ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది పైన మీరు చూడొచ్చు సో అన్నమాట ఆఫ్ చేయడం ద్వారా మీకైతే ఆ సిమ్ అయితే పని చేయనట్టుగా అయితే చూపిస్తుంది ఈ సెట్టింగ్ని అయితే ఎనేబుల్ చేయండి ఖచ్చితంగా వర్క్ చేస్తుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ జాయ్ హింద్